ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీవారికి ఘోర అపచారం జరిగిందా? శ్రీవారి ప్రసాదం విషయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పిదాలు జరిగాయనేటువంటి అంశం ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నమాట. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తిరుమల ప్రసాద తయారీలో ఉపయోగించే నెయ్యి బదులు జంతు కొవ్వు ఉపయోగించారనేది ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపైన గతంలో టీటీడీ చైర్పర్సన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక పెద్ద దుమారం రేపుతున్నటువంటి అంశంగా మారుతుంది. ఇందులో వాస్తవాలు ఏంటి? ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? ఆధారాలు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ శ్రీనివాస్ గారు. చంద్ శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్. తిరుమల అనగానే దేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి హిందువులకి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి తీర్థయాత్ర స్థలం. అలాంటిది ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించారనేది ఎంత సివియారిటీ ఉన్నటువంటి ఆరోపణగా మనం చూడాలి? డెఫినెట్గా, అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40 దశాబ్దాలు అనుకున్న వ్యక్తి ఆధారాలు లేకుండా మాట్లాడతారని మనం అనుకోకూడదు. అందులో నిన్న ఆయన మాట్లాడింది చూస్తే, మీరన్నట్టుగా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఆదాయం వచ్చేది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ దైవం అంటారు. అటువంటి ప్లేస్లో గత 5 సంవత్సరాల్లో అనేక అవకతవకలు జరిగినాయని, అరాచకాలు జరిగినాయని విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా గత ప్రభుత్వంలో ఈవోగా జేఈఓగా చేసిన ధర్మారెడ్డి గారి మీద విచారణ జరుగుతుంది ఆల్రెడీ. అదే సమయంలో అన్యమత ప్రచారం అని చెప్పేసి చాలాసార్లు మనం చూసాం. ఆ తర్వాత కొండ కింద కూడా మనం చూసాం అన్యమత ప్రచారం. సరే, ఏదేమైనా కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆరోపించింది అసలుకి చాలా ఆశ్చర్యంగా ఉంది. పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకో. డెఫినెట్గా, అంటే ఇంత ఇది జరిగిందా గత 5 సంవత్సరాల పరిపాలనలో అనేది ఒక ఆలోచన సామాన్య భక్తుల కోసం కూడా. అంటే ఒక అపచారం జరిగినట్టే కదా, అలా పరమ పవిత్రమైన ఆ ప్లేస్లో ఆ లడ్డు కోసమే, అది ఒక పేటెంట్ లాగా ఇంకెక్కడ దొరకదండి, దొరకదు. ఆ టేస్ట్ కూడా మీకు నాకు తెలియదు కాదు. దానికోసమే మనం క్యూలో ఉండి తీసుకుంటాం పరపవిత్రంగా, ఇంకా మన బంధువులకి స్నేహితులు కూడా తీసుకొద్దామని చెప్పి అనుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆరోపించిందని బట్టి మనం ఈ ప్రసాదం మనం తిన్నామా అనే ఆందోళన కూడా ఉంటుంది కదా. ఆచారాలు సాంప్రదాయాలు పాటించే వాళ్ళకి కూడా ఎందుకు ఇలా చేశారనేది ఆలోచన ఉంటుంది. అంటే ఆయన తూనికల కొలతలు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ వాళ్ళ నివేదిక, ఎంక్వైరీలు ఇవన్నీ లేకుండా మాట్లాడతారనేది మనం అనుకోకూడదు. అదే సమయంలో అప్పుడు చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా 100 కోట్ల మంది హిందువులు సాంప్రదాయం అని ఇచ్చేశారంటున్నారు. మరి 100 కోట్ల హిందువు సాంప్రదాయాన్ని అన్నప్పుడు ఆయన మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అనేక 150 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. చివరికి మనం అంతర్వేదిలో కూడా ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో హిందూ దేవస్థానాల మీద దాడి జరగటం, అంతర్వేదిలో కూడా రథం కూడా ఏమైంది కాల్చని అని కూడా మనం చూసిన అంశమే. కానీ ఇక్కడ ఎవరు ప్రాధాన్యత క్రమంలో, అంటే అలిపిరి ఏంటి, వెంకటేశ్వర స్వామి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తెలిసినంత ఇంకెవరూ తెలియదు. ఆయన పాదాల కింద అక్కడ దగ్గరలో పుట్టాడు. ఏం జరిగిందో కూడా అలిపిరిలో నేను ఈరోజు బతికానంటే ఆయన వల్లే. ఆయన క్లేమర్ అప్పుడు మైండ్స్ అక్కడ పేలి ఆయన బతికి బయటపడ్డాడు, మామూలు విషయం కాదు. అందుకని ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే అక్కడ దర్శించుకున్నాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలో ఇట్లా ఇటువంటి అపచారం, నాస్తికమైన వస్తువులు వాడారు ప్రజలకి. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రసాదంలో వాస్తవానికి ఒక 8 రకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. తిరుమలలో జరిగినటువంటి గతంలో అవకతవకల పైన, టికెట్ల పంపిణీ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ యాక్సెప్ట్ చేసే మఠాలకి, మఠాలకి ల్యాండ్స్ ఇచ్చిన విషయాలు కానీ, కాంట్రాక్ట్లో మార్పిడులు కానీ, అలానే ఉద్యోగ నియామకాలు అందులో అవన్నీ కూడా ఒక ఎంక్వైరీస్ జరుగుతాయి. అదే క్రమంలో ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి ఈ ప్రసాదం తయారు చేసేటువంటి లడ్డు పోటు అంటారు, లడ్డు పోటీలో తయారయ్యేటువంటి ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాద వితరణ కావచ్చు, రెండింటిపైన కూడా చాలా చర్చ జరిగింది. నాసిరకం వస్తువులు ఉపయోగించారు, నాసిరకం పదార్థాలు పెట్టారు అనేటువంటి విమర్శ, ఇవన్నీ ఒక దశ వరకు ఓకే. ఎందుకంటే అనకాపల్లి బెల్లం వాడకుండా అక్కడ రాయలసీమలో ఎక్కడ దగ్గరలో నుంచి బెల్లం తెప్పించారు, ఇటువంటి ఇవన్నీ ఒక దశ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ జంతువుల కొవ్వు ఇందులో ఉపయోగించడం అనేది చాలా సివియర్ ఎలిగేషన్ కింద చూడాల్సి ఉంటుంది. ఆధారాలు ఉండి ఉండవచ్చా, ఎందుకు ఇంత పెద్ద ఆరోపణ చేశారు? అదే, అంటే ఆయన ఆ స్థాయిలో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆధారాలు లేకుండా మాట్లాడతారని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎంతో బలమైన ఆధారాలు లేకపోతే. వైవి సుబ్బారెడ్డి గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన.
అసలు జరగలేదు అనేటువంటి మాట కాకుండా నేలకు ఏదో ప్రమాణం చేస్తాం, మీ కుటుంబాన్ని తీసుకొని రండి, మా కుటుంబాన్ని తీసుకొని వస్తాం అని సార్, ఇవన్నీ కాదు కానీ అసలు జరగలేదు అనే మాట ఒక నిర్దిష్టంగా స్పష్టంగా చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు అనుకోవాలి. అక్కడ క్లారిటీ లేదు. ఆయన ట్వీట్లో 100 కోట్ల మంది హిందువుల ఇదిని మనోభావాలు దెబ్బతీశారు అని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి కామెంట్ చేస్తారు, కానీ దీని మీద క్లారిటీ లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కుటుంబం కలిపి వెళ్ళి ఇప్పుడు ఏ యొక్క దేవుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించింది ఇది లేదు, చేయలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు ఇప్పుడు వెళ్ళాల. సుబ్బారెడ్డి గారు వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు ఈ ఆరోపణలు అది నిజమా లేదా విచారణ చేయాలి. అది ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన మీద గతంలో చైర్మన్ చేసిన ఇంత తీవ్రమైన హిందువుల మనోభావాలకు సంబంధించింది కదా, దీనిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. అధికారం ఇప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రియాక్ట్ అవ్వకపోతే అది కూడా నేరమే అవుతుంది. అది కూడా నేరం. అది చంద్రబాబు నాయుడు గారు దాని మీద పూర్తి ఆధారాలు ప్రజలకు చూపించాలి. మీరన్నట్టు ఇక ముందు సరికొండ వెంగమాంబ ఎవరైనా కానీ అక్కడ భోజనం ఉచిత భోజనం చేయాలని అనుకుంటారు. గతంలో అంతగా పట్టించుకోలేదని యాత్రికులు నిరసన వ్యక్తం చేసిన మాట వస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలలు అండి, శ్యామలరావు గారు ఈవో అయిన తర్వాత వెంకన్న చౌదరి గారు ఆయన జయు అయిన తర్వాత వాళ్ళకి భక్తులకి ఏదైతే ఉందో లైన్లో గంటల తరపడే వెయిట్ చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి 24 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ లైన్లో క్యూలో కాంప్లెక్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం ఇవ్వటం, అది పెరుగన్నం కావచ్చు, సాంబార్ కావచ్చు, సంస్కరణలు అయితే తీసుకొచ్చారు, ఆ పాలు ఇవ్వటం ఇవన్నీ కూడా గతంలో లేదు. అది నాణ్యమైన మంచినీరు ఇవ్వటం, తర్వాత ఇక్కడ కూడా ఉచిత అన్నప్రసాదాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ 3 నెలలు క్వాలిటీ పెరిగిన మాట వాస్తవమే. అంటే నాసిరకం వాడిన మాట వాస్తవేనని భక్తులు కూడా చాలాసార్లు మీడియా ముందు చెప్పారు. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకాన్ని కంటే కూడా జంతువుల కొవ్వు ఉపయోగించడం అనేది చాలా సివియర్ క్రైమ్ కదా, అది తీవ్రమైన ఆరోపణే. అది విచారించాలి. మీరు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నిజమని అనుకుంటే గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినంత మాత్రం ఆధారాలు కూడా చూపించాలి కదా. ఆ హోదాలో తీవ్రమైన ఆరోపణ చేశారు అంటే మామూలు విషయం కాదు అది. దాని మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ పరమ పవిత్రమైన తిరుమలలో గత 5 సంవత్సరాలు ఇలా జరిగిందా అనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క భక్తుల్లో మధ్యలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నకాడించి అందరి మనసులో ఒక ఇది కదా, సైకలాజికల్ ఫీలింగ్ కదండి. ఇది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా కానీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఏ సమస్య ఉన్నా మనం ఒక్కోటానికి వెళ్తుంటాం, కాలినడకన వెళ్తారు, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి సందర్శించే ఆ పరమ పవిత్రమైన ప్లేస్లో ఇటువంటి జరిగినాయి అనేది సామాన్య మానవుల్లో ఆందోళన పుట్టించే అంశం, ఆందోళన పుట్టే అంశం. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన కామెంట్కి కూడా ప్రతిస్పందించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది అన్నమాట. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది తిరుమలలో చాలా అపవిత్ర కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణను ఇంతకాలం మనం చూస్తూ వచ్చాం. అయితే తిరుమల ప్రసాదంలోనే అతి భయంకరమైనటువంటి జంతు కొవ్వు కల్తీ జరిగిందనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భక్తుల మనోభావాలను గాయపరిచేటువంటి చర్యగా దీన్ని పరిగణించాలి కాబట్టి బాధ్యుల్ని శిక్షించాల్సిందే అని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.